ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం, ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులైనటువంటి రాష్ట్రం, మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం. దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది. దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్నబియ్యం వేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు. టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి, రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్టట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి, వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దివ్యాంగులకు ఈ మధ్యనే 4016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3000 ఉండేది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4000 రూపాయలు చేసుకున్నాం. దాన్ని 6000 రూపాయలకు తీసుకెళ్తాం. రైతు బంధు పథకం ఈరోజు 10000 రూపాయలు ఉంది, రెండు పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16000 రూపాయలకు తీసుకొని పోతా ఉన్నాం. అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేరు, ఆ స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిలకట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిలకట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవచ్చినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ, ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు 500 బెడ్స్ లేదా అక్కడ హాస్పిటల్ని బట్టి 750 బెడ్స్తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని, ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజులలో 1 లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు. అదేవిధంగా ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమును కొనసాగిస్తూనే ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్రా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి, చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో, సోకాళ్ళు అగ్రవర్ణ కులాలు, వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడికైనా బిల్డింగులు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ పెన్షన్ది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు. కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి, మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాని సాధ్యాసాధ్యాలు, మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి, ఎందుకంటే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతూ మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బుమరాంగ్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది,
ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు. అది పెద్ద పీటముడిలాగా మల్టీ నాట్లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏం అవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంతా జరిగింది. అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్కి తీసుకోవాలి, వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలి అంత నిర్ణయం జరిగి ఉన్నది. దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.